పవన్ త్రివిక్రమ్ల స్నేహానికి అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ దూరం చేసింది అంటూ వచ్చిన వార్తలను నిన్న జరిగిన చల్ మోహన్ రంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రుజువు చేసింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ మూవీ ఫంక్షన్కు అతిథిగా రావడం అనుమానమే అని అభిమానులు అనుకున్నా, పవన్ వస్తే ఖచ్చితంగా ఈ ఫంక్షన్కు వస్తాడు అని అందరూ భావించిన త్రివిక్రమ్ ఈ ఫంక్షన్ రాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా ఫంక్షన్కు వస్తే త్రివిక్రమ్ తోడు లేకుండా వచ్చిన సందర్భాలు లేవు. దీనితో ఒక్కడే పవన్ ఈ ఫంక్షన్కి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు ఈ మూవీ దర్శకుడు కృష్ణ చైతన్య ప్రస్తుతం త్రివిక్రమ్కు అత్యంత సన్నిహితుడు. త్రివిక్రమ్ గీసిన గీతను కృష్ణ చైతన్య దాటడు అన్న కామెంట్స్ ఉన్నాయి. అలాంటి తన శిష్యుడి సినిమా తన కథతో తయారై తన నిర్మాణ భాగస్వామ్యంలో వస్తున్న చల్ మోహన్ రంగా ఫంక్షన్కు త్రివిక్రమ్ ఎందుకు రాలేదు అన్న విషయంపై అనేక కోణాలలో చర్చలు జరుగుతున్నాయి. దీనితో అజ్ఞాతవాసి పవన్ త్రివిక్రమ్ల మధ్య నిజంగానే దూరం పెంచిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. త్రివిక్రమ్ తన పక్కన లేకపోవడంతో పవన్ ఈ ఫంక్షన్లో కొద్దిగా డల్గానే కనిపించాడు. త్రివిక్రమ్ ఈ ఫంక్షన్కు వస్తే పవన్ దేవుడంటూ పొగడ్తలతో ఒక రేంజ్లో ఈ ఫంక్షన్ ఉండేది. అయితే అభిమానులు ఫంక్షన్లో సీఎం పవన్ అంటూ అరుపులు అర్చినా పవన్ ఎటువంటి నవ్వులు చిందించకుండా మౌనంగా వెళ్ళిపోవడం ఈ కార్యక్రమంలో ట్విస్ట్.